अंबेडकर युवजन संघं तरफ मरियु अंबेडकर यूथ आध्वर्यंलो ज्योतिराव पूले యొక్క 194వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అయితే జ్యోతిరావు పూలే మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి, స్వాతంత్రానికి పూర్వము జాతిపితగా పిలువబడ్డటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలే. జ్యోతిరావు పూలే స్వాతంత్రానికి పూర్వము మనకు రాజ్యాంగం లేని సందర్భంలో మనధర్మ శాస్త్రం అమలవుతున్నటువంటి క్రమంలో మన ధర్మానికి వ్యతిరేకంగా పోరాటం సల్పినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలే. జ్యోతిరావు పూలే ఏప్రిల్ 11 1821న గోవిందరావు చిన్నాబాయి అనే దంపతులకు జన్మించడం జరిగింది. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి మహారాష్ట్ర ప్రాంతం ఏదైతే ఉందో ఆ మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఆయన జన్మించడం జరిగింది. ఆ మనధర్మ శాస్త్రం అమలవుతున్నటువంటి రోజుల్లో అన్ని ఆంక్షలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఆంక్షలు విధించి అంటే అజ్ఞానానికి దూరము, విద్యకు దూరము, జ్ఞానానికి దూరము, విద్యకు దూరము, అన్నిటికీ దూరమై ముడ్డికి చీపురు మూతికి ముంతగట్టుకొని ఒక నీచమైన స్థితిలో ఉన్నటువంటి ఈ బానిస సంఖ్యలను విముక్తి చేసినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలే. విద్య అనేటువంటి జ్ఞానజ్యోతిని వెలిగించినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలే. ఆ రోజుల్లో ఎవ్వరు చదువుకోలేదు, కేవలం బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మాత్రమే చదువుకోవడం జరిగింది. వాళ్ళే పన్ను కట్టి వాళ్ళే విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళ పిల్లలు చదవాలా, పన్ను మాత్రం దేశంలో ఉన్నటువంటి అందరూ కట్టాలా, ఇదేం న్యాయము, ఇది కరెక్ట్ కాదు, మేము పన్ను కడితే మీరు చదువుకోవడం ఏంది, మేము కూడా చదువుకుంటామని ముందుకొచ్చి ఆయన వీధి దీపాల కింద చదువుకొని మన మహారాష్ట్రలో మరాఠీ అనే భాష ఉంటుంది, మన తెలంగాణలో తెలుగు ఉన్నట్టు ఆ మాతృభాషను నేర్చుకొని విద్య నేర్చుకొని ఇంగ్లీషుని కూడా అలవరుచుకొని ఎన్నో గ్రంథాలు రాసి, ఎన్నో పుస్తకాలు రాసి మహిళా జనార్దరణ, వితంతువులకు మళ్ళీ వివాహాలు చేయడం, సతీ సహగమనము మరియు అనేకమైనటువంటి సంఘ సంస్కర్తగా మారి ఎన్నో చేయడం జరిగింది. మరి మొట్టమొదటిసారిగా 1848లో గోదావరిపేటలో మొట్టమొదటి పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. దళితుల కోసం 1888లో మహిళల కోసం, దళితుల కోసం, మహిళల కోసం 1888లో మహిళా సాధికారత సాధించాలంటే, మహిళల్లో జ్ఞానం వెలిగించాలంటే, వాళ్ళు విద్య నేర్చుకుంటేనే రేపు పొద్దున సాధికారత లభిస్తుంది, మహిళలకు స్వేచ్ఛ హక్కులు సమానత్వం అన్నీ సిద్ధిస్తాయి అని చెప్పి. ఎందుకు ఇవన్నీ కావాలంటే, అప్పుడు ఆయన ఉన్నటువంటి 19వ శతాబ్దంలో అంటే 1800 సతీ సహగమనం, భర్త చనిపోతే భార్య చితిలో పడి చనిపోవాలి, ఆమె మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు, అంటే చనిపోవడం, ఇంకా భర్త చనిపోతే చదువు. ఇంత తీవ్రమైనటువంటి ఈ మనధర్మ శాస్త్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అరాచకాన్ని ఎండగట్టి ఒక తాత్విక పునాదుల మీద సామాజిక సిద్ధాంతాన్ని నిలిపినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలే. జ్యోతిరావు పూలే యొక్క స్వార్థం లేకుండా నిస్వార్థంతో పనిచేసినటువంటి మహనీయుడు జ్యోతిరావు పూలే. తనకు పిల్లలు అవసరం లేదు, నాకు పిల్లలు ఉంటే నాకు స్వార్థం పెరుగుతుంది, నేను సమాజం కోసం పనిచేయని చెప్పి ఇద్దరు వాళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్ పిల్లలు కాకుండా మందులు తాగడం అనేది జరిగింది. జ్యోతిరావు పూలే కానీ సాయిధ బాయి పూలే కానీ ఇప్పటికీ సంతానం కలగలేదు.